So hi friends, welcome back to our channel Taja TV. ఫ్రెండ్స్ పోస్టల్ శాఖ నుంచి భారీగా ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే నిన్నటి రోజున ఒక అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేసి మన ఛానల్లో ఉండటం అయితే జరిగింది ఎవరైనా నోటిఫికేషన్ కనుక చూడనట్లయితే ఆ వీడియో లింక్ నేను వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి ఆ వీడియోని క్లిక్ చేసి కంప్లీట్గా నోటిఫికేషన్ గురించి చదవండి మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో తెలుస్తుంది ఆ తర్వాత ఈ యొక్క వీడియోలో అప్లికేషన్ ఆన్లైన్ లో ఏ విధంగా సబ్మిట్ చేయాలో క్లియర్ ఇన్ఫర్మేషన్ తో స్టెప్ బై స్టెప్ చేయడం అయితే జరిగింది సో అప్లై చేసుకోవాలనుకున్న ఏ ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ముందుగా నోటిఫికేషన్ వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియోలోకి రండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ ఎలా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలో తెలుస్తుంది ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా గమనించండి పోస్టల్ శాఖల్లో భారీగా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది అదేవిధంగా ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు కూడా అంటే ఆగస్టు మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి మనకి గడువుగా ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ వీడియో చేసి నిన్నటి రోజునే మన ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే నిండి స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా అభ్యర్థులు నోటిఫికేషన్ కనుక చూడనట్లయితే ఆ వీడియో చూసి నోటిఫికేషన్ గురించి ముందుగా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి దాని తర్వాత ఈ వీడియో చూసి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసే ప్రాసెస్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవచ్చు ఈ విధంగా అప్లికేషన్ కూడా మీరు కూడా ఆన్లైన్ లో ఈజీగా సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ని చూస్తూ ఉన్నాం అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ ని వీడియోకి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు కూడా ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు నిన్నటి రోజున నేను ఈ వీడియో చేస్తూ నోటిఫికేషన్ గురించి అఫీషియల్ వెబ్సైట్లో ఆ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది మరి ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు ఈ రోజున మనకి ఆ యొక్క ఆప్షన్ కూడా ఎనేబుల్ కావడం అయితే జరిగింది నోటిఫికేషన్ ఫర్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ట్వంటీ ట్వంటీ త్రీ షెడ్యూల్ టూ రిలీజ్ ముప్పై వేల నలభై ఒక్క పోస్టులు సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు అప్డేట్ అయితే స్క్రోల్ అవుతూ ఉంది అలాగే అప్లికేషను ఆగస్టు మూడు అంటే ఈ రోజు నుంచి ఆగస్ట్ ఇరవై మూడు వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చినట్లు మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అక్కడ చూసుకోవచ్చు ఇంకా అలాగే మరియు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలాగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలంటే ఎలాగా మన జోన్కు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకోవడానికి లేదా మన సర్కిల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకోవడం ఎలాగా ముందుగానే చూసుకుని అప్లై చేసుకోవడం ఎలాగా అన్ని విషయాలతో సహా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి సో మరి ముందుగా నోటిఫికేషన్ గురించి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే కింద డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ చెప్పి కనిపిస్తుంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది సో క్లియర్గా నోటిఫికేషన్ చదవండి మీకు ఎలిజిబిలిటీ ఉంది లేదా చెక్ చేసుకొని అప్పుడే అప్లై చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ ఇంకా కనిపిస్తుంది కదా అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే ఇంకా తెలంగాణ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి సంబంధించి ఓపెన్ చేసినట్లయితే ఆ స్టేట్లో ఉన్నటువంటి సర్కిల్స్ అన్ని కూడా మనకి ఓపెన్ కావడం జరుగుతుంది సో నేను ఆంధ్రప్రదేశ్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అన్ని సర్కిల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సర్కిల్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది సో మీరు ఏ సర్కిల్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ సర్కిల్ మేము క్లిక్ చేసినట్లయితే మరల ఆ సర్కిల్ లో ఉన్నటువంటి వెకెన్సీస్ అన్ని కూడా కేటగిరీ వారీగా మనకి కనిపిస్తూ ఉంటాయి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అదేవిధంగా డాక్టర్ సేవ ఈ విధంగా మూడు రకాలతో ఉద్యోగాలు కూడినటువంటి కేటగిరీ వారిగా కూడా వేకెన్సీస్ అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని చూపిస్తూ ఉంటుంది మీకు దగ్గరలో ఉన్న ప్లేసులకు కానీ లేక మీకు నచ్చిన ప్లేసులకు కానీ మీరు అప్లై చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రకాశం జిల్లానే సెలెక్ట్ చేస్తున్నాను సో ప్రకాశం జిల్లా సెలెక్ట్ చేసి వ్యూ పోస్ట్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే ఏమేమి పోస్టులు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో కేటగిరీ వారిగా కూడా మనకు ఓపెన్ అవుతుంది సో విధంగా ఉంటుందో సో ఈ విధంగా మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది నేను ప్రకాశం డివిజన్ సెలెక్ట్ చేయడం జరిగింది ప్రకాశం డివిజన్లో ఏమేం పోస్టులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ఎన్ని కేటగిరీ వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్ని కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో క్లియర్గా ఈ విధంగా చెక్ చేసుకొని మీరు ఏ ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు కేటగిరీ వారీగా కూడా అప్లై చేసుకోవచ్చు సో అన్ని కూడా ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అన్ని ఆప్షన్స్ని మీ యొక్క దగ్గర ప్లేస్ని వారీగా లేదా మీకు ఇంట్రెస్ట్ ప్లేస్ వారీగా కూడా అప్లై చేసుకొని సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మరి అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలన్న విషయానికి వచ్చినట్లయితే సో ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మూడు స్టేజిలో అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మొదటగా చూసినట్లయితే నోటిఫికేషన్ క్లియర్గా చూడండి దాని తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చూడాల్సి ఉంటుంది సో ఒక క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ నేను అప్లై చేస్తున్నాను సో ఎవరు కూడా డీటెయిల్స్ పర్సనల్గా తీసుకోవద్దు జస్ట్ ఎలా అప్లై చేసుకోవాలనే విషయం మాత్రమే గమనించండి సో రిజిస్ట్రేషన్ గురించి క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది సో మొదటిగా రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ గా చూద్దాం మొదటిగా మనం మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఏదైతే మీ పర్మనెంట్గా ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ని ఎందుకంటే మీరు సెలెక్ట్ అయినట్లయితే ఆ నెంబర్కి అన్ని మెసేజెస్ కూడా రావడం అయితే జరుగుతుంది అలాగే వాలిడ్ ఈమెయిల్ కూడా ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఈ రెండింటికి ఫర్దర్ అప్డేట్స్ ఇంటిమేషన్స్ మెసేజెస్ అన్ని కూడా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి వర్కింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు సో దా అలా నెంబర్ క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ క్లిక్ చేయాల్సి ఉంటుంది వ్యాలిడేట్ చేసినట్లయితే మీకు అది వ్యాలిడేట్ చేసుకోవడానికి ఒక ఓటీపీ ఏదో రావడం అయితే జరుగుతుంది చూద్దాం సో ఈ విధంగా ఏమైనా ఓటీపీ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ వస్తుంది అంటే మనకు ఒక ఓటీపీని పంపించారు ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మొబైల్ నెంబర్ అయితే వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది దాని తర్వాత అలాగనే ఈమెయిల్ కూడా వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగనే ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మీకు ఈమెయిల్ గురించి వ్యాలిడేట్ అయితే అడుగుతుంది ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మొబైల్ నెంబర్కి ఎంటర్ చేసినట్టు చేసినట్లయితే మీకు ఈమెయిల్ కూడా వాలిడేట్ అవడం అయితే జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో మీ యొక్క పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఖచ్చితంగా అలాగనే ఎంటర్ చేయండి అలాగే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ కూడా అలాగనే ఎంటర్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆ సర్టిఫికేట్లో ఉన్న విధంగానే అప్లై చేయండి తర్వాత మీరు జెండర్ ఏదైతే ఉంటుందో మెయిల్ ఆర్ ఫీమెల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే కమ్యూనిటీ మీ యొక్క కేటగిరీ ఏంటి అని అడుగుతుంది కేటగిరీ కనుక చూసినట్లయితే అన్ రిజర్వ్ అయితే అన్ రిజర్వ్డ్ ఏదైతే అది ఆ విధంగా ఇచ్చేసేయండి నెక్స్ట్ చూసినట్లయితే మీరు సర్కిల్ టెన్త్ క్లాస్కి సంబంధించి ఉచి సెకండరీ స్కూల్ పాస్ అని అడుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ తెలంగాణని ఇచ్చేసేయండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇయర్ పాసింగ్ అడుగుతుంది అంటే ఇక్కడ మీరు ఏ బోర్డు అయితే పాస్ అయ్యి ఆ బోర్డు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు పాస్ అయినటువంటి ఇయర్ని అడుగుతుంది ఇయర్ కనుక చూసినట్లయితే సో ఏదో ఒకటి మీరు పాస్ అయిన అయితే ఇచ్చేసేయండి అలాగే ఇక్కడ చూపిస్తున్న క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇంతటితో యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అయ్యి అది మీకు మెసేజ్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఆ మెసేజ్ని ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఉపయోగించుకొని మన ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది మొదటి స్టెప్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లై అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు కనుక అప్లికేషన్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మర్చిపోయినట్లయితే అప్లికేషన్ స్టే స్టేటస్లోకి వెళ్ళాల్సింది అక్కడ మీరు మీరు అప్లికేషన్ సంబంధించిన ఇమెయిల్ ఏదైతే ఇచ్చారో ఆ ఇమెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబర్ కనుక ఇచ్చినట్లయితే వాటికి ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది ఆ ఓటీపీని మరొక అక్కడ రీసబ్మిట్ చేసినట్లయితే మనకి మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉపయోగించుకొని అప్లికేషన్ మరొక అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లై మేము క్లిక్ చేసినట్లయితే మనకి మరల అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఇక్కడ గా కనిపిస్తుంది కదా ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ మెసేజ్ వచ్చినట్టు రిజిస్ట్రేషన్ ఎంటర్ చేసి మీరు ఏ అయితే అప్లై చేసుకోవాలి ఉన్నారు ఆ సర్కిల్ని టిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది సో అప్లికేషన్ ఫాము ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అన్ని మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నా లేదా చెక్ చేసుకోండి అలాగే మీరు ఏ అన్ని ఎంటర్ చేసిన డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేసుకుని తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అడ్రస్ క్లియర్గా ఇవ్వండి సో ఈ విధంగా మీ అడ్రస్ ఇచ్చి తర్వాత ఇక్కడ సేమ్ యాజ్ అని టిక్ బార్ అనిపిస్తున్నాయి కదా దాన్ని క్లిక్ చేసినట్లయితే రెండు అడ్రస్ సేమ్ అయినట్లయితే అక్కడ సేమ్ అడ్రస్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఇంకా అలాగే కింద మీరు టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి బోర్డుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ బోర్డు ఏదైతే ఆ బోర్డు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగనే దాని తర్వాత వచ్చేసి రిజల్ట్స్ టైప్ పడుతుంది మార్క్స్ అని చెప్పి ఇవ్వాల్సింది గైడ్ అయితే గైడ్ మార్క్స్ అయితే మార్క్స్ ఇవ్వండి ఇక్కడ మీకు సబ్జెక్ట్ సంబంధించిన మార్క్స్ అన్ని కూడా ఈ విధంగా ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత మీ సబ్జెక్టు సంబంధించినటువంటి అన్నీ కూడా మార్క్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా సేవ కంటిన్యూ కొట్టినట్లయితే మనకి మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం మీకు ఏ డివిజన్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ డివిజన్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డివిజన్ని మీరు సెలెక్ట్ చేసుకుని నేనైతే ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రకాశం డివిజన్ లో ఉన్నటువంటి బ్రాంచెస్ అన్ని కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి వాటి ప్రకారంగా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది వాటి ప్రకారమే మనకి రేపు ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే బ్రాంచ్లో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి సో మీ ప్రిఫరెన్సెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మేము క్లిక్ చేసి కింద సేవ్ అండ్ ప్రొసీజర్ మేము క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసినట్టు క్లియర్గా మనకి డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది సో ఓకే మేము క్లిక్ చేయండి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింటర్ తీసుకోవడానికి ఆప్షన్ అనేబుల్ అవుతుంది సో ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్గా అన్ని కనిపిస్తూ ఉంటాయి సో రిజిస్ట్రేషన్ టైంలోనే మనం ఫోటో అన్ని కూడా ఇచ్చి ఉన్నాం కాబట్టి అప్లికేషన్తో సహా ఫోటోతో సహా ఓపెన్ అయింది అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని లేదా పీడిఎఫ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానం సో చాలా సింపుల్గానే ఉంది అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవచ్చు సో అప్లికేషన్ టైంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద కామర్షిషన్ తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది ఎవరైనా అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉండి టెన్త్ క్లాస్ ఉన్నట్లయితే అప్లై చేసుకున్నట్లయితే షార్ట్ లిస్ట్లో మీ పేరు వచ్చినట్లయితే ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల్ని ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా ఇంకా ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి ఫ్యూచర్ అప్డేట్స్ వచ్చినా కానీ వెంటనే మీ ముందుకు మరొక వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వనుంటారు అలాగే ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో నోటిఫికేషన్ ఈ పీడిఎఫ్ ను వచ్చి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియోకి లో కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కింద కమర్సేషన్ తెలియ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వరకు కూడా తెలియచేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావీ నెస్ట్